ఎలక్షన్స్ వస్తున్నాయి వస్తున్నాయా? రాజకీయ పార్టీలు వస్తున్నాయి. ఏ పార్టీలు వస్తున్నాయి? బీజేపీ, టీఆర్ఎస్. కాంగ్రెస్ వస్తలేదా? తక్కువ. కొత్త ప్రభాకర్ రెడ్డి వచ్చింది కదా, మరి ఇప్పుడు ఎమ్మెల్యే రఘునందన్ రావు ఉన్నాడు, మీ ఏరియాకి ఏమైనా అభివృద్ధి చేసిండా? రఘునందన్ రావే చేసిండు. మంచిగా వస్తుంది, చెడుకైనా వస్తుంది. ఆయన మంచి మేము టెంపుల్ కట్టినా గానీ మంచిగా దానికి వస్తుంది. పూజలకు వస్తాడు, ఎవరైనా చనిపోయిన వస్తాడు, సహాయం చేస్తాడు చేస్తాడు. ఆయన అయినంత వంటకు చేస్తాడు. ఈ ఆయన గెలిచిన రెండేళ్ళ ఎట్లుంది మీ మీ ఏరియా అంతకుముందుకి ఎట్లుండే? ఇప్పుడే బాగుంది. ఆయన వచ్చిన నుంచి 2 సంవత్సరాల నుంచి బాగానే ఉంది. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎట్లుంటాయి మరి రాజకీయాలు? దుబ్బాకలో ఎవరు గెలుస్తారంటే రఘునందన్ అన్ననే రావాలి. ఎందుకు? ఎందుకంటే మా పిల్లలకైనా చేయాలి, సేఫ్టీ చేయాలి. ఇప్పుడు ఈయన చేయలే కాబట్టి ఇప్పుడు ఆయన చేయాలి. కేసీఆర్ అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నా, మంచిగా పిల్లలకు పెడుతున్నా అని చెప్తుండు కదా. ఇస్తుండు, ఆయన ఇచ్చేకాడికి ఇస్తుండు. ఏదో ఇప్పుడు బాలంతలకు అది కిట్లు ఇస్తుర్రు చేస్తుర్రు ఇస్తుండు చేస్తుండు. అన్ని ఆయన చేసే పద్ధతి చేస్తుండే. కానీ ఈయన కూడా 5 ఏళ్ళు రావాలి, చూద్దాం. ఈయనది కూడా 2 సంవత్సరాల నుంచి ఈయనది కూడా బాగానే ఉంది కదా. ఇంకా 5 సంవత్సరాలు చూస్తే ఈయనది కూడా తెలుస్తుంది, ఈయన రావాలి. మీ దగ్గర ఈ 2 ఏళ్ళలో ఏమేమి అభివృద్ధి చేసిండు? రోడ్లు, సీసీ రోడ్లు అయినాయి, మోర్లు చేపించిండు, బాగానే. 2 ఏళ్ళలో ఎట్లుంది, అంతకు ముందుకి ఎట్లుండే? ఈ 2 ఏళ్ళలో ఆయన వచ్చిన కాడికి 2 సంవత్సరాలలో మంచిగా చేసిండు. మొత్తానికి అయితే మళ్ళీ గెలిపిస్తారంట? గెలిపియాలి, రఘునందన్ రావాలి. కొత్త ప్రభాకర్ రెడ్డి వస్తుంది కదా, మరి ఆయన వస్తుండే ఇప్పుడు కేసీఆర్ టికెట్ ఇచ్చి మరి ఎట్లుంటది రాజకీయం? ఆయన ఒక్కసారి కూడా కలవాలి, టికెట్ తీసుకున్న నుంచి కలవాలి, అంతకు ముందు కూడా కలవాలి. తిరుగుతున్నట్టుండే కదా, రాగానే 2 మాటలు వచ్చింది రఘునందన్ రావు. ఆయన అయితే మొత్తమే కలవాలి. దుబ్బాక రెడ్డి కూడా నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నట్టు కదా, మీ ఏరియాకి రాలే? మా ఏరియాకి రాలే, మాకు కనలే వాళ్ళే. అప్పుడు ఎంపీ ఉన్నప్పుడు ఎప్పుడన్నా వచ్చిండా? మాకు ఎప్పుడు కనవాలి. ఎంపీగా మీరు కూడా ఓట్లు వేసి ఉంటారు కదా, ఎందుకు రాలేదంటారు? మరి ఏమి తెలియదు, రాలేదంటే వస్తలేడు ఆయన. అట్లా ఆయనకి ఇష్టం లేదు, వస్తలేడేమో. మీ ఓట్లు వద్దా ఆయనకు? మేము వద్దేమో.